బంగారు రంగు సీతాకోక చిలుక. ఒకరోజు మింగు అనే ఏనుగు అడవిలో సంచరిస్తూ ఉంది. దానికి రోజు అలా సంచరించడం చాలా ఇష్టం ఉండేది. నడుస్తూ నడుస్తూ అది అడవిలో చాలా దూరం వెళ్ళిపోయింది. దానికి అక్కడ ఒక పెద్ద చెట్టు కనిపించింది. అరే, ఇంత పెద్దగా ఉంది! ఇంతవరకు నేను ఇంత పెద్ద చెట్టుని చూడనేలేదు. మింగు చాలాసేపటి వరకు ఆ చెట్టు చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది. అది ఉల్లాసంగా గెంతసాగింది. అలా గెంతుతూ ఉంటే అకస్మాత్తుగా దాని కాలికి రాయి తగిలి కింద పడింది. మింగుకి చాలా నొప్పి కలిగింది. అది ఏడుస్తూ అమ్మా అమ్మా అనసాగింది. అమ్మా, నువ్వెక్కడున్నావు అమ్మా? దాని అరుపు విని చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్న సీతాకోక చిలుక కిందికి వచ్చింది. ఆ సీతాకోక చిలుక ఏనుగుతో ప్రేమగా ఇలా మాట్లాడింది. నువ్వు ఏం బాధపడకు ఏనుగు, నేను ఇప్పుడే నిన్ను బాగు చేస్తాను. ఆ బటర్ఫ్లై ఏనుగు కాలిపై కూర్చోగానే ఆ ఏనుగు బంగారు రంగులోకి మారిపోయింది. ఆ బటర్ఫ్లై తన మ్యాజిక్ తో ఏనుగు యొక్క గాయాన్ని మాన్పిచ్చేసింది. ఇంకా ఏనుగు ఆనందంగా నిలబడింది. అరే వావ్, నువ్వు బంగారు రంగులో ఉన్న మాయా సీతాకోక చిలుకవు కదా? అవును, సరిగ్గా చెప్పావు. నాకు జంతువుల యొక్క గాయాలు మాన్పగల వరముంది. నేను చాలా కాలం నుండి ఇలా చేస్తున్నాను. నువ్వు ఇటువైపు మొదటిసారి వచ్చావు కదా, అందుకనే నీకు నా గురించి తెలీదు. అవును, కానీ నువ్వు ఈ అడవి చివర ఏం చేస్తున్నావు? ఇంత చివరి వరకు జంతువులు రావు. ఒకప్పుడు నేను కూడా నా ఫ్యామిలీతో అన్ని జంతువులతో పాటు కలిసే ఉండేదాన్ని. కానీ అక్కడ మా గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. అన్ని జంతువులు మాకన్నా పెద్దగా విశాలంగా ఉండేవి. అన్ని జంతువులు కలిసి మమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టాయి. అందువల్లే మా కుటుంబం అంతా ఇలా అడవిలో ఓ చివరికి వచ్చి నివసిస్తున్నాం. ఏనుగుకి బటర్ఫ్లై చెప్పింది విని చాలా బాధేసింది. తనతో పాటు రమ్మని ఏనుగు అడిగింది. నువ్వు నాతో పాటు తిరిగి అడవిలోకి రా, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. మా అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, మాది చాలా పెద్ద కుటుంబం. నిన్ను బాగా చూసుకుంటాము. మనమిద్దరం కలిసి మిగతా జంతువులకు బుద్ధి చెబుదాము. ఆ బటర్ఫ్లై ఏనుగు మాటలని నమ్ముతుంది. సంతోషంగా తన కుటుంబంతో తిరిగి ఏనుగుతో కలిసి అడవిలోకి వెళ్తుంది. సీతాకోక చిలుక తన మ్యాజిక్తో అన్ని జంతువులకి సహాయం చేసింది. మింగు చాలా సంతోషించింది. ఒక అడవిలో జింగో అని ఒక డేగ ఉండేది. అది దాని భోజనం కోసం వేటకు వెళ్ళేది. ఒకరోజు రోజులా అది వేటకు బయలుదేరుతుంది. అది ఆకాశంలో ఎగురుతూ భూమి మీద ఏదైనా తినడానికి దొరుకుతుందా అని వెతుకుతూ ఉంది. కొంత సమయానికే దానికి భూమి మీద పడుకుని ఉన్న ఏదో చిన్నగా ఉన్నది కనబడుతుంది. దానిని చూసి ఆ జింగో చిన్నగా అక్కడికి వాలిపోతుంది. చివరికి ఈరోజు తినడానికి ఆహారం దొరికేసింది. జింగో అలా వేగంగా ఎగురుకుంటూ కింద పడి ఉన్న ఎలుక దగ్గరికి వెళ్తుంది. అప్పుడే అక్కడ వల పన్నిన వేటగాడి వలలో చిక్కుకుంటుంది. ఒరే, కాపాడండి, కాపాడండి, నన్ను బయటకు ఎవరైనా తీయండి. అమ్మా, నేను ఇందులో ఇరుక్కుపోయాను. ఎవరైనా సహాయం చేయండి. మరి ఏంటి ఇలా జరిగింది? వేటగాడు జింగోని తన వలలో చూసి చాలా సంతోషిస్తాడు. వచ్చావు వల్లోకి, భలే ఉంది ఇది. దీన్ని ఇప్పుడు నాతో పాటు తీసుకెళ్తాను. నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు వేటగారు, నన్ను విడిచిపెట్టండి. ప్రమాణం చేస్తున్నాను, మీకు అవసరం వచ్చినప్పుడల్లా నేను నీకు సహాయం చేస్తాను. కేవలం నన్ను ఇవాళ విడిచిపెట్టు, అంతే చాలు. వేటగాడికి జింగో మాటలు విని దానిమీద జారి కలుగుతుంది. ఇంకా దాన్ని వల నుంచి బయటకు తీసి ఆకాశంలో ఎగరేస్తాడు. ఒకరోజు వేటగాడు ఒక పాచి గోడ కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. జింగో ఆ వేటగాడిని మరొకసారి చూస్తుంది. అరే లేదు లేదు, ఈ గోడ అయితే విరిగిపోయేలా ఉంది. ఈ వేటగాడు నన్ను కాపాడాడు కాబట్టి నేను కూడా అతనిని కాపాడాల్సిందే. జింగో ఎగురుతూ వేటగాడి దగ్గరికి వెళ్తుంది. ఇంకా అతని భోజనం దొంగిలించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వేటగాడు జింగో వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అలా చేస్తూ అతను చాలా దూరం వెళ్తాడు. వెనుక నుంచి ఆ పచ్చి గోడ విరిగిపోయి పడిపోతుంది.
జింగో ఆ వేటగాడి భోజనం జాగ్రత్తగా కింద పెడుతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వేటగాడు అతని భోజనం తీసుకుని వెనుక ఉన్న విరిగి ఉన్న గోడ వైపు చూశాడు. ఇంకా అతనికి అంతా అర్థమవుతుంది. అరే, ఆ డేగని నా ప్రాణాలను కాపాడింది. నేను ఆ గోడ కింద కూర్చొని ఉన్నట్లయితే ఇప్పుడు నా ప్రాణాలు పోయి ఉండేవి. నేను అసలు ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడినే కాదు. అసలు విషయం అర్థమైంది. మంచి చేస్తే మంచే జరుగుతుంది అని. ఆ రోజు నేను ఆ డేగ ప్రాణాలు కాపాడాను. ఇంకా ఇవాళ ఆ డేగ నా ప్రాణాలు కాపాడింది. జింగో తన మాట నిలబెట్టుకుంది. ఇంకా ఆ వేటగాడి ప్రాణాలు కాపాడింది. ఒకసారి ఒక అడవిలో ఒక ముసలిదైన సింహం ఆకలితో బాధపడుతూ ఉంది. దానికి చాలా రోజుల నుండి తినడానికి ఏమీ దొరకలేదు. ఇంకా అది ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంకా లాభం లేదు, బాగా ఆలోచించి అడుగెయ్యాలి. ఇక నా శరీరం అస్సలు సహకరించడం లేదు. భోజనం తనంతట తాను నా దగ్గరకు వచ్చేలాగా ఏం చెయ్యాలి? ఆ సింహం ముసలిదైతే అయింది. కానీ వేటాడడం అది అస్సలు మర్చిపోలేదు. అది ఒక మురికి గుంటలోకి వెళ్ళి నిలబడుతుంది. ఇంకా తన కాలికి బంగారపు రంగు గల కంకణం వేసుకుంటుంది. ఇంకా గట్టి గట్టిగా గాండ్రిస్తూ ఉంటుంది. బంగారు కంకణం ఎవరిదో వచ్చి తీసుకెళ్ళండి. ఇది నాకు అస్సలు అవసరం లేదు. నా చివరి రోజుల్లో నేను మంచి పని చేయాలనుకుంటున్నాను. ఎవరైనా ఉన్నారా? ఇది ఒక మనిషి దానిలాగా అనిపిస్తుంది. ఆ ముసలి సింహం మాటలు విని ఒక వేటగాడు అక్కడికి వస్తాడు. చాలా దూరంగా నిలబడి ఇలా అడుగుతాడు. నీ దగ్గర ఉన్న బంగారు కంకణం నిజంగా నువ్వు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటున్నావా? అవును, అందుకే కదా పిలుస్తున్నాను. ఇంకా నాకు ఇవే చివరి క్షణాలు. ఈ మడుగులో నుండి నేను ఎలాగూ బయటకు రాలేను. ఇంకా నేను ముసలిదాన్ని అయిపోయాను. చనిపోయే ముందు కాస్త పుణ్యం సంపాదించుకుందామని అనుకున్నాను, అందుకే ఇచ్చేస్తున్నా. ఆ వేటగాడు చాలా అత్యాశ కలవాడు. ఆ కంకణం తనది కాదు, కానీ నాదే కానీ నేను నీ దగ్గరకు వచ్చానంటే నువ్వు నన్ను తినేస్తావు, నన్ను క్రూరంగా చంపేస్తావు. ఆ కంకణాన్ని దూరంగా నా వైపు విసిరేయ్. అప్పుడే ఆ సింహం ఇలా అంటుంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నేను చాలా ముసలివాడిని, నువ్వు వినలేదా? నేను ఇంకాసేపట్లో చనిపోబోతున్నాను. రా, వచ్చి నా కాలి నుండి ఈ కంకణాన్ని తీసుకుని వెళ్ళిపో. దీనిని నీ దగ్గరకు విసిరేంత ఓపిక కూడా లేదు. ఈ చిన్న కంకణాన్నే విసిరలేకపోతున్నాను. ఇంకా నిన్ను చంపి ఏమి తినగలను? కాస్త ఆలోచించు బాబు. నేను అబద్ధం చెప్పడం లేదు. ఇంకాసేపట్లో నా ప్రాణాలు పోతాయి. రా, వచ్చి కంకణం తీసుకెళ్ళు. ఆ ముసలి సింహం చాలా సార్లు పిలిచిన తర్వాత వేటగాడికి కాస్త నమ్మకం కలుగుతుంది. అతను ఇలా ఆలోచిస్తాడు. ఇది నిజంగానే చాలా ముసలిదైందనిపిస్తుంది. నన్నేమీ చేయలేదు. చచ్చే ముందు ఒక మంచి పని చేయాలనుకుంటుంది. ఇంకా నేను కూడా రోజు ఈ దొంగతనాలు చేయాల్సిన అవసరం ఉండదు. వెళ్ళి ఆ కంకణం తీసుకునే వస్తాను. సింహం కూడా అలానే కోరుకుంది. వేటగాడు దగ్గరికి రాగానే సింహం ఒక్కసారిగా పంజా విసురుతుంది. తర్వాత అతన్ని చంపి తినేస్తుంది. అందుకనే అత్యాశ అస్సలు మంచిది కాదు. తన తెలివితేటలతో సింహం వేటగాడిని వేటాడింది. ఆ వేటగాడు వేట ఆడలేకపోయాడు. సరికదా, తన అత్యాశ వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఒకసారి ఒక గాడిదకి ఒక పచ్చరంగు గొల్లభామతో స్నేహమవుతుంది. ఇద్దరూ కలిసి రోజంతా ఆడుకునేవారు. ఇద్దరు రోజంతా కలిసే ఉండేవారు. కలిసి తిరగడానికి వెళ్ళేవారు. ఇంకా చాలా సమయం కలిసి ఉండేవారు. వాళ్ళిద్దరి స్నేహం ఎంత బలపడింది అంటే ఇద్దరు ఒకరిని ఒకరు బాగా పొగుడుకునేవారు. ఒకరోజు గాడిద గొల్లభామ గొంతుతో ఒక పాట వింటుంది. గొల్లభామ చాలా అందంగా పాట పాడుతూ ఉంటుంది. దాని పాట వింటూ గాడిద ఇలా అంటుంది. అరే వాహ్, నువ్వు ఎంత బాగా పాటలు పాడుతున్నావు. నీ గానం ఎంత మధురంగా ఉంది. నువ్వు చాలా అందంగా పాటలు పాడుతున్నావు. నేను కూడా అందంగా పాటలు పాడితే బాగుండేది. అయినా నువ్వు ఇంత అందంగా పాటలు ఎలా పాడగలుగుతున్నావు?
నాకు చెప్పు గొల్లభామ, మన ఇద్దరం మంచి స్నేహితులం కదా. నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. నువ్వు నాకు నేర్పిస్తే నేను కూడా పాటలు పాడటం నేర్చుకుంటాను. నువ్వు నాకు నేర్పిస్తావా మిత్రమా? గొల్లభామ నవ్వుతూ ఉంటుంది. ఇంకా గాడిదతో ఇలా అంటుంది, అలాంటిది ఏమీ లేదు. నేను అంత అందంగా ఏమీ పాడను, కానీ నువ్వు నన్ను ఇంతలా పొగుడుతున్నావు కాబట్టి దానికి చాలా చాలా ధన్యవాదాలు. నీకు తెలుసా, నేను కేవలం పూల నుంచి వచ్చే మకరందాన్ని మాత్రమే తాగుతాను. దాని కారణంగా నా గొంతు ఇలా తీయగా ఉంటుంది. అంతే, మా అమ్మ నాకు పాట నేర్పింది, కానీ నాకు దానికన్నా ఎక్కువ ఆ పూల రెక్కలు నా గొంతుని తాజాగా చేశాయి. ఇంకా నా పాటలు విని అందరూ పొగుడుతారు. అందుకే నేను ఎప్పుడూ పాడుతూ ఉంటాను. కానీ మిత్రమా, నా మాట జాగ్రత్తగా విను. పాటలు నేర్చుకోవడం అందరి వల్ల కాదు. ఇంకా పూల రెక్కల రసం నువ్వు తాగితే నీ ఇంత పెద్ద శరీరం ఎలా బ్రతుకుతుంది? నువ్వు చనిపోయే అవకాశం కూడా ఉంది. నువ్వు అలా చెయ్యకూడదు. నువ్వు ఎలా అయితే పాడతావో అలానే పాడు. నిన్ను పొగడటానికి నేనున్నా కదా. గొల్లభామ గాడిదకు చాలా సముదాయిస్తుంది, కానీ గాడిదకు అర్థం కాదు. ఇంకా అది గట్టిగా అనుకుంటుంది. అది కూడా పగలు రాత్రి ఏమీ తినకుండా కేవలం ఉదయం ఆ చెట్ల నీళ్ళే తాగి గొంతుని తీయగా చేసుకోవాలి అని. అది చాలాసార్లు అలానే చేస్తుంది. అన్ని గొల్లభామలు దానికి చాలాసార్లు చెప్తాయి, కానీ గాడిద వాళ్ళ మాటలు వినడానికి తయారుగా ఉండదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ గాడిద ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. దానికి ఒంట్లో బాగోక కొన్ని రోజులకు చనిపోతుంది. పాపం గొల్లభామ తన స్నేహితుడు దూరమైనందుకు చాలా బాధపడుతుంది. ఇంకా ఇలా ఆలోచిస్తుంది, నా మిత్రుడా, నా మాటలు విని ఉంటే బాగుండేది. ఈ పాటలు పాడే విషయాన్ని వదిలేయమని చెప్పాను కదా. అలా చేసి ఉంటే ఈ రోజు ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. అలా చేసి నీ ప్రాణాలపైకి తెచ్చుకున్నావు. అందుకే అంటారు కదా, ఆలోచించకుండా జిడ్డు చేయడం అస్సలు మంచిది కాదు అని.